కావాలనేది తన కోరికని మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అభిమానులతో పాటు తాను కోరుకుంటున్నానన్నారు. వైఎస్ఐలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మంత్రి విశ్వరూప్ ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల రాష్ట్రమంతా చర్చనీయ అంశంగా మారింది. ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఆయన వారా యాత్ర చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పాదయాత్ర చేసుకోవచ్చు, వారా యాత్ర చేసుకోవచ్చు, బస్సు యాత్ర చేసుకోవచ్చు, ఏ యాత్ర అయినా చేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కావాలన్నది వారి యొక్క అభిమానుల, అదేవిధంగా వారి యొక్క ఫ్యాన్స్ యొక్క కోరిక, మా కోరిక కూడా. ముఖ్యమంత్రి కావాలంటే దాదాపు 175 స్థానాల పోటీ చేయాలి. ప్రజాస్వామ్యంలో 88 స్థానాలు తెచ్చుకుని ముఖ్యమంత్రి అవ్వాలి ఒక పద్ధతి, లేదా సగభాగమైన కనీసం 100 సీట్లు పోటీ చేసి కనీసం 50 సీట్లను సంపాదించుకుని తద్వారా బార్గెనింగ్ చేసుకునే ముఖ్యమంత్రి కావాలి. ప్రజాస్వామ్యంలో రెండే రెండు విధాలు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి తప్పనిసరిగా ఆయన 175 స్థానాలు పోటీ చేసినా 100 స్థానాలు పోటీ చేసినా ముఖ్యమంత్రి కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడాలంటే మా కోరిక. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.